మా ముస్లిం సోదరులకు, జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా హమారా, టీడీపీ హమారా అని నిర్పణ చేస్తున్నారు. సడన్ గా 4.5 సంవత్సరాల నుంచి లేని ప్రేమ ఈరోజు కపట ప్రేమ నటిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముస్లిం సోదరుల మీద. 4.5 సంవత్సరాలుగా అతని కేబినెట్ లో ఒక కేబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముస్లింస్ గురించి ఒక మీటింగ్ పెడుతున్నారు. ఇది చూస్తుంటే ప్రజలు హాస్యాస్పదంగా ఉందంటే, ఇతను 2019 ఎలక్షన్ లో ముస్లింస్ ద్వారా లబ్ధి పొందడానికి పెడుతున్న ఒక ప్రయత్నం ఆయన అని చెప్పి అనిపిస్తుందే తప్ప వేరే విధంగా అనిపించట్లేదు. ఈరోజు జనసేన పార్టీ ముస్లింస్ కి అండగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రేపు మేనిఫెస్టోలో ముస్లింస్ కి మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. జై జనసేన, జై హింద్. ముస్లిం మైనార్టీలకు అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల నుంచి 4.5 సంవత్సరాలు అయింది ముస్లిం మైనార్టీకి ఎటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి విధంగా కానీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి టీడీపీ హమారా నారా హమారా అని చెప్పి కొత్త స్లోగన్ తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం అనేది పట్టించుకునే విధంగా తయారయ్యారు జనాలు. అలాగే ఇది కేవలం ఎలక్షన్ల కోసం, 2019 ఎలక్షన్ల కోసం వచ్చే రాజకీయ పరంగా వాళ్ళ ఓట్ల పరంగా వచ్చారే తప్ప జనాన్ని ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం చంద్రబాబు ఈ కార్యక్రమాలు ఏదో చేసామని చూపించుకోవడానికి అయితే దేనికి రావాలి. మొన్న మార్చిలో ఆనందపేటలో జరిగినటువంటి 17 మంది డేరియా వచ్చి చనిపోయిన రానటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చి నేనేదో ముస్లిం అయినట్టు ఏదో చేస్తాను ఏదో చేసేస్తున్నాను అని చెప్పి మభ్యపెట్టడానికి తప్పితే గుండ్రుని ఎటువంటి కార్యక్రమాలు చేయనట్టు చంద్రబాబు ఈరోజు వచ్చి మళ్ళీ నేను చేస్తున్నాను, నేను మీ అందరికీ తండ్రి లాంటి వాడిని అన్న లాంటి వాడిని అని చెప్పడం అనేది ఎంతవరకు సాగు అని చెప్పి ఆయన విమర్శించుకోవాలి. అలాగే 2014 టీడీపీ గవర్నమెంట్ రాగానే ఉద్యోగాలు వస్తాం, యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 4.5 సంవత్సరాలకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం అలా కొడుకు తప్పితే ఎవరికి ఉద్యోగం అనేది రాలేదు. అలాగే మంత్రి పదవులు అనేది ముస్లిం మైనార్టీకి ఏమి ఇయ్యలేదు. ఎమ్మెల్యేకి గెలిచిన ముస్లిం మైనార్టీ చాలామంది ఉన్నారు, అయినా ఎమ్మెల్సీ గెలిచిన వాళ్ళు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. ఎటువంటి వాళ్ళని క్యాబినెట్లో తీసుకొని మంచి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్లో తీసుకొని ఐటీ డిపార్ట్మెంట్ హెడ్గా చేయడం అనేది అందరికి గమనిస్తూనే ఉన్నారు. సో 2019 ఎలక్షన్లో ఇది కేవలం టీడీపీని గెలిపించుకునే ఒక కార్యక్రమం తప్ప ముస్లిం మైనార్టీకి ఎటువంటి ఉపయోగపడే కార్యక్రమం కాదని. సలాం అలైకుం. గుంటూరు ప్రజలందరూ ఈరోజు నారా హమారా టీడీపీ హమారా అనే ఒక కొత్త ప్రోగ్రామ్ చూస్తున్నారు. యాక్చువల్లీ టీడీపీ దాని పేరు మార్చాల్సింది. బ్లాంక్ పూలింగ్ హమారా, ఇసుక మాఫియా హమారా, లేదంటే లోకేష్ హమారా, హెరిటేజ్ హమారా అనే ప్రోగ్రామ్ పెట్టాల్సింది. దాని బదులు ముస్లిం మైనార్టీల ఓట్లు పొగగొట్టడానికి కొత్త ప్లాన్తో వచ్చారు. 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కటి కూడా ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్కటి ఇది చేశామని స్టేజ్ మీద ఆయన చెప్పలేకపోవడమే ఈరోజు ఆ మీటింగ్ ఎంత సక్సెస్ అయిందో మనం తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సత్యాల కమిటీ ఎప్పుడైతే తన విధి విధానాలు మైనార్టీలకు సంబంధించి ఇచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని అమలుపరచలేదు, దాని గురించి ప్రజల్ని అవగాహన పరచలేదు. అవగాహన కానీ ఆలోచన కానీ సృష్టించింది మా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఆయన తప్ప ముస్లిం మైనార్టీలకు ఎవరు అండగా ఉండలేరని ఈరోజు గుంటూరు ప్రజలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తుంది ఆయన నాయకత్వం కోసం. జై హింద్, జై జనసేన.